వీళ్ళ వెనక తగ్గి వాళ్ళని పోషించినట్టు అవుతుంది, వాళ్ళకి బలం పెంచినట్టు అవుతుంది. కానీ ఇక్కడ ఎథికల్ వాల్యూస్ గురించి చూసుకుంటే ప్రకటన చేసేసి షెడ్యూల్ విడుదల చేసేసి తర్వాత అఖిలపక్ష భేటీ పెట్టడం అది అది తప్పని ముందు అనుకుందే కదా. గతక ప్రభుత్వం అంటే ఎందుకంటే మొన్న నిమ్మగడ్డ రామే తప్పు చేశారు, నేను చెప్పినట్టు షెడ్యూల్ అనేది ఇయర్ ఎండింగ్ దాకా అదే మంత్ ఎండింగ్ దాకా పెట్టుకోవాలి, అలా చేయకపోవడం తప్పు. ఇంకోటి ఎదురోళ్ళకి నీతి చెప్పినప్పుడు ఆ నీతి నువ్వు పాటించాలి. నువ్వు అధికార పక్షంలోకి వచ్చావు, ఇప్పుడు ఆవిడ నీ మాటే వింటోంది, ఆవిడ స్వతంత్ర నిర్ణయం అంటే అమాయకత్వం, అప్పుడు నువ్వేం చెప్పాలా? ఏమంటే ఇట్లా పెట్టుకోండి నెలాఖరికి అని చెప్పాలా? అలా చెప్పకపోవడం అనేది అంటే పవర్లో లేనప్పుడు ఒక మాట మాట్లాడతాం, పవర్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాం, పవర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అదే పని చేస్తాం అనే సంకేతమే ఇచ్చావు నువ్వు. తేడా ఏం లేదు అక్కడ. ఆనాటి తెలుగుదేశం లక్షణం ఇప్పుడు వైసీపీకి వచ్చి అంతే అక్కడ. కాబట్టి ఎథికల్గా అయితే కనుక రాంగ్ నిమ్మగడ్డ ఎలాంటి రాంగ్ స్టెప్ చేశారో ఈవిడ అంతే రాంగ్ స్టెప్ చేసింది, తెలుగుదేశం ఎట్లాంటి తప్పు పని చేసిందో వైసీపీ అంతే తప్పు పని చేసింది. జనసేన కూడా ఈ ఆల్ పార్టీ భేటీకి దూరంగా ఉండడం, ఒక రకంగా జనసేన కూడా తెలుగుదేశం పార్టీ బాటలోనే నడుస్తుందా అనేది కూడా ఒక అనుమానం. లేదు, దాంట్లో కమ్యూనిస్టులు కూడా చేశారు, సిపిఐ చేసింది, బీజేపీ కూడా చేసింది. ఈ నలుగురు అయితే కలవరు కదా, రేపు పొద్దున ఒకవేళ పొత్తులు ఉన్నా బీజేపీ సిపిఐ అయితే మిత్రపక్షాలు కాలేవు కదా ఎప్పటికీ కూడా. బేసిక్గా అలాంటి ఇక ఇవి చాలాసార్లు జరిగినాయి, అంటే అఖిల పక్షాలు బాయ్కాట్ చేయడం అనేది చాలాసార్లు జరిగింది. అవును, అఖిల పక్షాలు బాయ్కాట్ చేయడం అనేది ఇది కాదు, వాళ్ళ ఇష్టం, వైసీపీనే చేసింది, అధికార పక్షమే చేయాలి నిమ్మగడ్డ. అవును, వైసీపీ చేసింది కాబట్టి అయ్యి అదే వింత, అధికార పక్షమే బాయ్కాట్ చేసిన సంఘటన ఎన్నికల సంఘం మీద అలా వీళ్ళందరికీ ప్రభుత్వం మీద. ఒకటి ఏంటంటే వ్యవస్థలు వ్యవస్థలాగా నడవాలి, నడవనీయకుండా గతంలో నిమ్మగడ్డ ఒక ఇది చేస్తే ఇప్పుడు ఈవిడ ఇంకొకటి చేసింది. ఈ ఇద్దరికి కూడా రెండు పార్టీలు కూడా వ్యవస్థల గురించి గొప్పగా చెప్పేటువంటి వాళ్ళే, కానీ ఇద్దరు కూడా తమ చేతుల్లో వ్యవస్థలు ఉండాలనుకునేవాళ్ళే. అక్కడ ఎథికల్ వాల్యూస్ అనేటువంటిది ఎదురోళ్ళ దాంట్లో ఉండాలి, కానీ మన దగ్గర అక్కర్లేదు. అదే ఇప్పుడు ఇంకోసారి ప్రస్ఫుటమైందంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళుతూ వెళుతూ ఒక బురద జల్లి వెళ్ళిపోయారా ప్రభుత్వం మీద, లేఖలో లీక్ అయ్యాయి అనే అంశం మీద, అంటే అది ఎల్లుండి అనుకుంటా విచారణకుంది, అది ఎలా చూడండి. ఇంకా లెక్కలోకి లేదు అది, ఆయన ఆల్రెడీ చేసేసిన పాతదే లెక్క, దానికి ఇప్పుడు కోర్టులో నడుస్తుంది, ప్రాసిక్యూషన్ క్లియర్గా చెప్పింది. దాంట్లో ఇప్పుడు ఆయన లీవ్ లెటర్ ఎవరికి రాస్తారు? గవర్నర్ గారు శాంక్షన్ చేసేది, గవర్నర్కి లెటర్ ప్రొసీజర్ ప్రకారం పంపిస్తారంతే. దానికి ఫైన ఫాలో అప్ అథారిటీ ఎవరు? పంచాయతీరాజ్ కమిషనరు పంపించారు. అది లీక్ అవ్వడం ఏంది ఇంకా? ఇప్పుడు ఆయన ఏమన్నా పర్సనల్ పనులు అయితే అనుకోవచ్చు, అంటే ఆయన పర్సనల్ పనుల మీద వెళ్తున్నారు అంటున్నారు, పర్సనల్ పనుల మీద వెళ్ళచ్చు, ఇది పర్సనల్ వ్యవహారం కాదు, ఇది ఎలక్షన్ కమిషనర్ రన్నింగ్లో ఉండగా సెలవు పెడితే అది బయటికి, ఐఏఎస్ అధికారులు సెలవు పెట్టినా ఈ కారణాల వల్ల సెలవు పెడుతున్నారనేది ఆటోమేటిక్గా వస్తుంది, మన పేపర్లో కూడా వస్తుంటే చూడండి, సోన్సో అధికారి సెలవు పెట్టారు, సోన్సో వాళ్ళు లాంగ్ లీవ్ మీద వెళ్ళారు అనేటువంటి అట్లాంటిది ఈయనైనా. అది లీక్ అనేది అనవసరమైన రచ్చ, అంటే ఆ లేఖలు లీక్ అవడం వల్లే ఉల్లంఘన నోటీసులు ఇవ్వడానికి దారి తీసింది పరిస్థితి, దానికి దీనికి లింక్ అంటే ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడానికి ఇది రేపొద్దున ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఇరుకుని పెట్టడమా ప్రభుత్వాన్ని? ప్రివిలేజ్ కమిటీ నన్ను ఛాలెంజ్ చేయడానికి వీల్లేదనే మాట మీద వేయాలి. ఈ ముక్క వేయకూడదు బొత్సలోనూ వీళ్ళ మీద, ఏంటంటే వాళ్ళిద్దరూ తిట్టారు కాబట్టి, ఇప్పుడు జగన్ తిట్టాడు కాబట్టి, ఓ రాజకీయ నాయకుడు ఎట్లాంటి వ్యవహారం చేశాడు అట్టగే చేశాడు. ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది చంద్రబాబు మీద కంప్లైంట్ కేసు పెట్టలేదే, కేంద్ర హోంశాఖకి ఏం లెటర్ రాయలేదే, కేంద్ర ఎన్నికల సంఘానికి ఏమైనా లేఖ రాశాడు ఆయన? బాబు గారు స్వయంగా వెళ్ళి నీ సంగతి తేలుస్తానని చెప్పాడు లేదా ఆయన? ఆ రోజున నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు బచ్చాగాడివి, నువ్వు నా కింద పని చేసినోడివి, మోడీ దగ్గర తొత్తులాంటివి నువ్వు, డైరెక్ట్గా ఓపెన్ సీక్రెట్ కదా. ఆ రోజున కావాలని అన్ని టీవీ ఛానల్ అక్కడ ఉండి మరీ లైవ్ ఇచ్చినాయి కదా, ఆ రోజున ఇప్పించేందుకు అనుగుణంగానే ప్రవర్తించారు కదా ఆయన. మరి ఆయన ఏమైనా కంప్లైంట్ చేసి వచ్చాడా? అక్కడే సమాధానం చెప్పేసాడు, అయిపోయింది అక్కడతో. అది బూతులు తిడతానో కొడతానో అయితే కంప్లైంట్ పెట్టడం వేరు. విమర్శ, విమర్శలో ఇప్పుడు జగన్ మీద ఈయన రాసింది ఏంది కంప్లైంట్? దారుణాదారుణమైన ఓ పొలిటీషియన్ రాసే లేఖ రాశారు. బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి విషయంలోనైనా అంతే, వాళ్ళు ప్రవర్తించింది తప్పు, వాళ్ళు తిట్టిన తిట్లు సేమ్ టైం ఇది తప్పే కదా. అయితే వాళ్ళు అన్నది కూడా అందులో మళ్ళీ వక్రీకరణకు గురైంది. ఇప్పుడు అతను ఏమన్నాడు పెద్దిరెడ్డి? రూల్స్ ప్రకారం పాటించండి మీరు, రూల్స్ ప్రకారం పాటించకుండా ఆయన మెప్పు కోసం ఏదైనా తప్పుడు పని చేస్తే
మూడేళ్లు మేమే పవర్లో ఉంటామని చెప్పాడు. అలా కాకుండా రూల్స్ వైలేట్ చేస్తే రూల్స్ వైలేట్ చేయండి, నిమ్మగడ్డను పట్టించుకుంటే మా కాళ్ళు కొడతానంటే తప్పు. ఆ పదంలో తప్పు లేదు. దాన్ని ఆయన భాషని మనం వక్రీకరించారు కానీ వీళ్ళు ఉద్దేశాన్ని విషయాన్ని ఉద్దేశం కూడా కాదు విషయం ఆయన మాట్లాడిన పదంలోనే స్పష్టత ఉంది. ఇప్పుడు నిమ్మగడ్డ చట్టవిరుద్ధంగా చేయమంటున్నాడు, కాగితాలు మీరందరు నివేదికలు పంపించేయమని చెప్తున్నాడు. అట్లాగే మీరు రూల్స్ ప్రకారం ఏది జరిగితే అది ఇవ్వండి, తప్పుడు నివేదికలు ఇస్తే కనుక మేము కఠినంగా వ్యవహరిస్తామని చెప్పాడు. తప్పుడు నివేదికలు ఇస్తే అన్నాడు, కానీ తప్పుడు నివేదికలు ఇవ్వకపోతే అంటే తప్పు అవుతుంది. దాన్ని ఈయన ఎట్ట మాట్లాడతారు అప్పుడు? అది అక్కడ ఆయన దాన్ని మీడియా ప్రొజెక్ట్ చేసే తీరులోనూ తేడా ఉంది, ఆయన వ్యవహారంలోనూ తేడా ఉంది. పరిషత్ ఎన్నికల్లో బీజేపీ జనసేనలకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉందా ఏకగ్రీవాలు అయిపోవడం వల్ల? ఎందుకంటే మొన్న అప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కూడా దాని మీదే కదా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి, కంటిన్యూ చేయొద్దు అన్నది. అంటే ఏకగ్రీవ పోటీ రేపు పొద్దున పోల్ అయ్యే ఓట్లదే పర్సంటేజ్ చూస్తారు, అంతేగాని అయిపోయిన ఏకగ్రీవాలు చూడ, గెలిచిన గెలుపు పర్సంటేజ్లో అవి చూస్తారు, కానీ పోల్ అయిన ఓట్లలో పర్సంటేజ్. అంటే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ కనుక విడుదల చేసి ఉంటే మొన్న ఎన్నికల ప్రభావం, అంటే వీళ్ళు చెప్పుకుంటే పంచాయతీ ఎన్నికల్లో వీళ్ళకి వచ్చిన పర్సంటేజ్ కానీ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన పర్సంటేజ్ దీనికి ఇంకా పెరుగుండేదా అనేది. మున్సిపల్ ఎంత వచ్చింది? తగ్గింది కదా, బీజేపీకి పెరిగింది, జనసేన తగ్గింది. అంటే 33% అని చెప్పుకున్నారు కదా ఫస్ట్ పంచాయతీ ఎన్నికల్లో. వాళ్ళు చెప్పుకున్నటువంటిది వేరుగా ఉంటుంది కదా, అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది అలవరకే తెలియదు. బేసిక్ మేబీ దాంట్లో అయితే అంతకుముందు సున్నాతో ఉన్న వాళ్ళు పెరిగారు అందులో, నో డౌట్. అంతవరకు అయితే సంయుక్తంగా లేదు అది, అందులో తెలుగుదేశంతో ఇవన్నీ కూడా ఈవెన్ దీంట్లో అయినా అట్లాగే ఉన్నాయి. కాకపోతే ఓవరాల్గా పోల్ అయిన ఓట్లలో పర్సంటేజ్ ఎంత అనేది లెక్కేస్తారు, దాని ప్రకారం అయితే తగ్గింది కదా. ఇంకోటి ఇప్పుడు రాబోయేటువంటి దాంట్లో కూడా పోల్ అయిన ఓట్లలో పర్సంటేజ్ లెక్కేస్తారు ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేటువంటి, అంతే కదా. గెలుపు పర్సంటేజీలు డిఫరెంటు, పోల్ అయిన పర్సంటేజీ లెక్క. తెలుగుదేశం కనుక బాయ్కాట్ చేస్తే వీళ్ళిద్దరు పర్సంటేజ్ పెరుగుద్ది. తెలుగుదేశం మన మున్సిపల్ చూసుకోవాలా, వీళ్ళకి 3.5 అదే అంటున్నా, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఒకవేళ వీళ్ళు డ్రాప్ అయితే ఆ పర్సంటేజ్ పెరుగుతాయా? అంతే కదా ఆటోమేటిక్ గా. ఇప్పుడు వీళ్ళకి ఇంతకు ముందు ఎలక్షన్లకు 6 వచ్చింది అసెంబ్లీలో, 5.8 ఆ రేంజ్ లో వచ్చింది 6 కొందా సగటున, వీళ్ళకి వచ్చేటికి 0.8 బీజేపీకి. ఇప్పుడు వీళ్ళు 2.8కి వచ్చారు, అంటే ఒకప్పుడు బీజేపీకి మినిమం లెక్క 3%, మ్యాక్సిమం లెక్క 18 పీక్ స్టేజ్లో వెళ్ళింది 98లో. మధ్యలో అవి ఒక్కోసారి 8-9 ఒక్కోసారి 3% తగ్గింది లేదు, మొన్నసారే తగ్గింది, మళ్ళీ అది పాత ఓటింగ్ అనేది దగ్గరకు వచ్చింది ఇప్పుడు 2.8 దగ్గరకంటే. ఇప్పుడు వీళ్ళు పోటీ చేయకపోతే వీళ్ళు ఎవరిని నమ్ముతారు జనం? టీడీపీ ఓటర్ వైసీపీకి అయితే కన్వర్ట్ కాదు కదా, అయితే డ్రాప్ అయిపోవాలి వాళ్ళు కూడా పోటింగ్లో పోలింగ్లో పార్టిసిపేట్ చేయకుండా. అప్పుడు తెలుగుదేశం ఇంపాక్ట్ కనబడాలి అంటే పోలింగ్ పర్సంటేజ్ తగ్గాలి, పబ్లిక్ తగ్గాలి, లేదా పెరిగినటువంటి అంటే 80% 70% పోలింగ్ జరిగి, ఇప్పుడు మన పంచాయతీలో 80% పోలింగ్, ఇక్కడ కూడా 80% జరిగింది అనుకోండి, అసలు తెలుగుదేశం ఇంపాక్టే లేనట్టు. లేనంటే అవును, అదే ఏ 50 దగ్గర 60 దగ్గర, అంటే కార్పొరేషన్స్ మున్సిపాలిటీలే కౌంట్ వేయలేవు, 50లు 55లు అక్కడ ఇప్పుడు అట్లాగే చేస్తుంటాయి. మున్సిపాలిటీలు 70% జరిగింది కదా, అంతకంటే తగ్గింది అనుకోండి, అది కూడా అప్పుడు తెలుగుదేశం ఇంపాక్ట్ ఉన్నట్టే పర్సంటేజ్. అలా కాకుండా 80% పోల్ అయ్యి అప్పుడు కనుక వైసీపీకి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, 80% 85% ఓట్లు పడ్డాయి అంటే ఆటోమేటిక్గా అది తెలుగుదేశం దెబ్బతిన్నట్టు. అలా కాకుండా ఆ రేంజ్లోకి వచ్చి అంటే 80% పోలింగ్ జరిగి వైసీపీ కనుక 70-80% తెచ్చుకుని వీళ్ళు కనుక 20% తెచ్చుకున్నారనుకోండి, ఆ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ టర్న్ అయిపోతున్నట్టు అవతలకి. అంటే ఆ టర్నింగ్ కూడా బీజేపీ అది ముగ్గురికి వచ్చినట్టు. ఎందుకు మొన్నటిసారి అట్లా 80% పోలింగ్ జరిగినప్పుడే 30-36% కదా వీళ్ళకి, 70% పోలింగ్ జరిగినప్పుడు అప్పుడు అది వైసీపీకి కూడా కన్వర్ట్ అవుతున్నట్టు. అలా కాకుండా వీళ్ళిద్దరికే 30-40% వచ్చినాయి అనుకోండి, అంటే టీడీపీ ఓటర్ అట్లాగే స్ట్రాంగ్గా యాంటీ జగన్ ఉన్నట్టు ఇటు కన్వర్ట్ అయినట్టు, ఇవన్నీ చూడాల్సి రేపు.